వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 170 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్. వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్. ఇది నాగారం మున్సిపాలిటీలో ఉంది. ఇది మున్సిపాలిటీ పర్మిషన్. ఇది ఇల్లు మొత్తం మున్సిపాలిటీ పర్మిషన్ G+1. మీరు మొత్తం వీడియో చూడండి, చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. ఓకే, 170 స్క్వేర్ యార్డ్స్. దీంట్లో 30 ఫీట్ రోడ్స్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నాయి అండి. మెయిన్ రోడ్కి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 100 మీటర్స్ డిఫరెన్స్. 100 మీటర్స్ ఏరియాలో చుట్టుపక్కల అన్ని చాలా ఇల్లు, మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్న ఇల్లు. ఓకే, మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్న ఇల్లు. 170 స్క్వేర్ యార్డ్స్ G+1. సో చూడండి, రోడ్డు దగ్గర నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్కి మొత్తం గ్రనైటే ఇచ్చారు చూడండి. గ్రనైట్ బార్డర్ మొత్తం వైట్ రిలేటెడ్ గ్రనైట్ విత్ బ్లాక్ బార్డర్. సో అది కూడా గ్రనైట్. ఇది పార్కింగ్ ఏరియా విత్ జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. మొత్తం జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి. ఓకే, పైకి వెళ్ళడానికి స్టెప్స్కి మీకు మళ్ళీ గ్రనైటే ఇచ్చారు. వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది, బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వండర్ఫుల్ అండి. అసలు చిన్న వంక పెట్ట ఈ బిల్డర్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది అసలు. సో ఇక్కడ చూడండి, ఈ గ్రనైట్ చూడండి, పిల్లర్కి ఇచ్చారు గ్రనైట్, సూపర్ గ్రనైట్ బార్డర్ ఇచ్చారు. సో ఈ పర్టికులర్గా ఈ పాయింట్ చెప్పాలండి, ఇక్కడ ఈ టైల్స్ లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ టైల్స్. సో నేను ప్రతి ఒక్కదానికి డైమెన్షన్ క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ డోర్. ఇది కంప్లీట్ టేక్వుడ్ అండి, విత్ గ్లాస్ బోర్డర్స్ వచ్చేసినాయి. మొత్తం గ్లాస్ ఇచ్చారు, కంప్లీట్ టేక్వుడ్, డబుల్ డోర్ వాస్తుపరంగా ఉండడానికి డబుల్ డోర్. స్టెప్స్ కూడా చూడండి ఈ టైలు. సో ఈ బోర్డర్ కూడా, సో ఇది లేటెస్ట్, ఇది చూడండి గోల్డెన్ బోర్డర్ కూడా ఇచ్చారు. సో ఈ టైల్ చూడండి చాలా బాగా వస్తుంది అన్నమాట. అసలు లుకింగ్ వైజ్ అయితే ఎక్స్ట్రాడినరీ లుకింగ్ వస్తుంది. సో ఇప్పుడు మనం పార్కింగ్లో ఉన్న డైమెన్షన్స్ చెక్ చేద్దాం. పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను. సో డైమెన్షన్స్ చెక్ చేయడానికి మన దగ్గర ఈ ఎక్విప్మెంట్ ఉంది. డెప్త్ అండి, డెప్త్. సో విడ్త్ చూద్దాం ఒకసారి. నైన్ పాయింట్ 12.640. సో ఒక పెద్ద సుడాన్ వెహికల్ వచ్చిన తర్వాత 2-3 బైక్స్ పెట్టుకునేంత పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ నుంచి నేను మెయిన్ హాల్లోకి తీసుకెళ్తున్నాను. హాల్లో మొత్తం మార్పులే వేశాను. హాల్ చూపించే ముందర డోర్ చూపిస్తున్నాను. డోర్ కార్వింగ్ కూడా అయిపోయింది, డబుల్ డోర్ కార్వింగ్. సో చూడండి, సో ఇప్పుడు మళ్ళీ మెయిన్ హాల్ చూపిస్తున్నాను. మెయిన్ హాల్లో మొత్తం మార్బులే ఇచ్చారు. సో ఫాల్ సీలింగ్, జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. ఓకే, హాల్ యొక్క పొడవు వెడల్పు చూసిన తర్వాత రిమైనింగ్ చూద్దామండి. ఫోర్టీన్ పాయింట్ 725, ఇది పొడవు. ఓకే, వెడల్పు చూద్దాం. వెడల్పు చూసిన తర్వాత రిమైనింగ్ చెప్తాను మీకు. 13.270 పొడవు వెడల్పు.
దీంట్లో యూపీవీసీ విండో ఇచ్చారండి. యూపీవీసీ విండోకి మొత్తం గ్రనైట్ బార్డర్ ఇచ్చారు, మొత్తం గ్రనైట్ బార్డర్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద టీవీ ఏరియా, దిస్ ఈస్ ద టీవీ ఏరియా. సో ఇటువైపు తిరిగితే అంటే రైట్ సైడ్లో మనకు సో వాష్ బేసిను ఇచ్చేసారు ఆల్రెడీ. సో ఈ టైల్స్ చూడండి, ఈ ఇంటర్నల్ కూడా ఇక్కడే ఈ టైల్స్ కూడా వేశారు. ఇవి కూడా వండర్ఫుల్గా చాలా బాగుంది. సో ఇక్కడ వాష్ రూమ్ వచ్చింది. వాష్రూమ్లో ట్యాప్స్ దగ్గర నుంచి, కమోడ్స్ దగ్గర నుంచి, టైల్స్ దగ్గర నుంచి చాలా కాస్ట్లీ, ప్రతి మెటీరియల్ చాలా కాస్ట్లీ మెటీరియల్ వాడతారండి. ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వచ్చింది. సో ఇక్కడ వాష్ ఏరియా, అంటే ఈ వాష్ ఏరియా ప్లస్ వాష్రూమ్, ఇది ఓన్లీ కమోడ్ ఏరియా. సో సపరేట్ చాలా పెద్ద వాష్రూమ్. ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నాను. సో దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సైజెస్ ఆల్రెడీ చూసుకొని వెళ్దామంటే ఒకసారి 12.600. ఓకే, ఇది డెప్త్ 9.070, ఇది విడ్త్. సో 6x6 కాట్స్ సింపుల్గా వచ్చేసేంత విడ్త్ అండ్ డెప్త్. దీంట్లో మళ్ళీ యూపీవీసీ విండో, స్లైడింగ్ విండో ఇచ్చారు. సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి. అట్ ద సేమ్ టైం లో రూఫ్, లో రూఫ్ చాలా పెద్దది. ఇక్కడ నుంచి ఇదంతా నీ కింద చూపిస్తున్నాను కదా, ఈ ఏరియా మొత్తం లో రూఫ్లోకి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది చూడండి, డోర్, ఇంటర్నల్ డోర్, ఇంటర్నల్ డోర్లు చాలా స్ట్రాంగ్ డోర్స్. సో దీని డెప్త్ చూడండి, చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇంటర్నల్. నేను చెప్పాను కదండి, ప్రతి మెటీరియల్ చాలా కాస్ట్లీ మెటీరియల్ వాడతారు ఈయన. సేమ్ టైం ఇక్కడి నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం. దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా విశాలంగా వచ్చింది. సో ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ చూసుకొని లోపలికి వెళ్దాం. 13.760 డెప్త్. సో విడ్త్ చూద్దాం ఒకసారి, 13.760, 9.290 విడ్త్ అండ్ డెప్త్ అండి. దీని ఇక్కడ బీర్వా స్పేస్ ఇచ్చారు, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చారు. సో మాస్టర్ బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ కామన్ ఉంటాయి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. జిప్సమ్ కూడా ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్గా, లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్, వాష్రూమ్లో గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి. సో వాష్రూమ్ చూడండి, కమోడ్ కూడా కాస్ట్లీ కమోడ్ చూడండి. క్లియర్గా అర్థమైపోతుందండి ప్రతి మెటీరియల్లో, చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అట్ ద సేమ్ టైం వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండో వచ్చేసింది ఇక్కడ. సో లో రూఫ్ వచ్చిందండి ఇక్కడ, లో రూఫ్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడి నుంచి నేను డైనింగ్లోకి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. చాలా విశాలమైన డైనింగ్ ఏరియా, చాలా విశాలమైన డైనింగ్ ఏరియా. అట్ ద సేమ్ టైం పూజా రూమ్ కూడా ఇచ్చేసారు ఇక్కడ. సో డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను. డైనింగ్ ఏరియా చూపించే ముందు మీకు విడ్త్ అండ్ డెప్త్ చూపిస్తాను. 19.700 ఇది డెప్త్, అండ్ విడ్త్ చూడండి ఇప్పుడు 19.700, 9.160. దీంట్లో విడ్త్ అండ్ డెప్త్ చాలా హెవీగా వచ్చింది. ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు. కలర్స్ అవి వేస్తే ఇంకా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారండి. సో ఇది నార్త్ డోర్. ఇక్కడ ఈ ఏరియాలో వెంటిలేషన్ పర్పస్ నార్త్ డోర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈస్ట్ డోర్ వచ్చింది, నేను బయటకు తీసుకెళ్తాను. తీసుకెళ్లే ముందు ఫస్ట్ మనం పూజా రూమ్ చూద్దాం. సో పూజా రూమ్ కూడా మంచిగా ఒకటి కూర్చొని మంచిగా పూజ చేసుకున్నంత విశాలంగా పూజా రూమ్ ఇచ్చారు. పూజా రూమ్లో వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ విండో ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ ద కిచెన్, ఇది కిచెన్ ఏరియా అండి, కింద కిచెన్ ఏరియా.
సో మినిమం ఇక్కడ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్కే రెంట్ మీకు మినిమం 10 నుంచి 12 వేలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో విడత డెప్త్ చూసుకొని పూజారం చూద్దాం, సారీ కిచెన్ చూద్దాం. ఇది విడ్త్ 8.835 అండ్ డెప్త్ చూద్దాం. ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇది విడ్త్ అండ్ డెప్త్ వచ్చిందండి. ఓకేనా? ఈ కిచెన్లో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్కి పవర్ పాయింట్ ఇచ్చారు అండ్ ఎగ్జాస్టర్ ఫ్యాన్కి ఇక్కడ ఇచ్చారు. సో కిచెన్లో టైల్స్ చూడండి, స్టీల్ వాష్ బేసిన్ టైల్స్ బ్రహ్మాండంగా వచ్చాయండి. 4 బర్నర్ పెట్టుకునేంత స్టవ్ పెట్టుకునేంత గ్రానైట్ స్టోన్ ఇచ్చారు మనకి. సో చాలా షెల్ఫ్స్ ఇచ్చారు. వండర్ఫుల్ ప్లేస్, చాలా స్పేషియస్, వండర్ఫుల్గా వచ్చింది. సో ఇక్కడి నుంచి మనం ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది. నార్త్ ఏరియాలో కూడా చాలా స్పేస్, చుట్టూ గ్రానైట్ బార్డర్ ఇచ్చారు చూడండి, మొత్తం గ్రానైట్ బార్డర్ అండ్ ఇక్కడ వాటర్ సంప్ ఇచ్చారు. ఓకే, సో వాష్ ఏరియా ఇక్కడ ఇచ్చారండి, రోడ్డు పక్కనే అండి, ఇదే రోడ్డు, అది కనిపించేది రోడ్డు, కార్ వెళ్తుంది కదా, సో రోడ్డు పక్కనే సబ్ రోడ్ అన్నమాట. సో ఇక్కడి నుంచి నేను పైకి తీసుకెళ్తాను, ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ తీసుకెళ్తాను. గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ తీసుకెళ్తున్నాను. పార్కింగ్ చూడండి, ఇంత పెద్ద పార్కింగ్. స్టెప్స్ గ్రానైట్ వేసారని చెప్పాను కదా, సో స్టెప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టెప్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, గ్లాసెస్ ఆల్రెడీ ఫిట్ చేసేసారు, ఇక్కడ కూడా గ్రానైట్ ఇచ్చారు. సో మళ్ళీ టేక్ వుడ్ డోర్. సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ పైన వర్షం పడకుండా స్లాబ్ వేస్తారు పైనుంచి. సో ఇక్కడ ఇది యూపీవీసీ రిలేటెడ్ షీట్స్ వస్తాయండి, కొత్తగా వస్తున్నాయి, వాల్ సీలింగ్ డిజైన్లో పెడుతున్నారు. ఇది ఓనర్స్ హౌస్ అండి. ఇది మళ్ళీ మెయిన్ హాలు విత్ మార్బుల్. సో దీంట్లో ఫాల్ సీలింగ్ కంప్లీట్ డిఫరెంట్, ఇది చూడండి మొత్తం డిఫరెంట్ ఇదంతా. సో ఇక్కడ వెంటిలేషన్ పర్పస్, ఇక్కడ ఒక విండో వచ్చింది. దీని విడత డెప్త్ చూద్దామా ఒక్కసారి. ట్వంటీ 7.545 డెప్త్ విడత్ చూడండి, 9.130. సో ఏంటంటే ఇక్కడ మనము ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ ఏరియా అంటే స్టార్టింగ్ ఏరియా వచ్చేటప్పటికి సిట్టింగ్ ఏరియా కింద పెట్టేసుకొని ఇక్కడ ఒక కర్టెన్ లాంటిది మధ్యలో పెట్టేసామనుకోండి, సో ఈ ఏరియా హాల్ అవుతుంది అనమాట. సో మనకు హాల్లో ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు. సో బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా మనం అక్కడ కూర్చోబెట్టేయచ్చు. సో దిస్ ఈజ్ ద టీవీ ఏరియా. ఇక్కడ కూడా యూపీవీసీ విండో ఇచ్చారు, అంటే వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉందండి ఇంటికాది, దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నా ఇంటెన్షన్ అది నేను చెప్పాలనుకున్నది. అండ్ ఇక్కడ వచ్చినప్పటికి వాష్ ఏరియాలో ఇక్కడ చూడండి గ్రానైట్, సారీ టైల్స్, ఈ టైప్ ఆఫ్ టైల్స్ నేను ఇంత పిల్లర్ చూపించాను కదా, ఈ టైల్స్ చూడండి. వాష్ బేసిన్స్ కూడా చాలా కాస్ట్లీ బేసిన్స్. అండ్ ఇక్కడ వచ్చినప్పటికీ వాష్రూమ్. సో కింద వాష్రూమ్ మనకు కరెక్ట్గా తెలియలేదు సైజు, ఆల్మోస్ట్ కింద వాష్రూమ్ సైజ్ ఎంత ఉందో అంతే సైజు. ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాను. సో కింద ఎంత సైజ్ ఉందో పైన కూడా అంతే సైజ్ అండి, సేమ్ సైజెస్. సో అందుకని డిఫైన్ చేయట్లేదు సైజెస్, ఆల్మోస్ట్ మీకు కింద స్లైడింగ్లో వచ్చేసే సైజెస్ సేమ్ సైజెస్. అట్ ద సేమ్ టైం వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ 6x6 కాట్స్ ఇబ్బంది వచ్చేసాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు
లో రూఫ్. 6x6 కార్డ్స్ సింపుల్గా వచ్చేస్తాయి. సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ కూడా ఆల్మోస్ట్ మీకు డిఫైన్ చేశాను, సేమ్ సైజెసే, దెర్ ఇస్ నథింగ్ డిఫరెంట్. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి బీర్వా స్పేస్, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్, ఏసీ పాయింట్స్ కామన్గా వచ్చేస్తాయి. ఓకే, యూపీవీసీ విండో, స్లైడింగ్ విండో. సో వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ సేమ్ సైజ్ కింద కూడా వచ్చిందండి. మనకు హాల్ ఒక్కటే పెరుగుతుంది ఇక్కడ, అందుకని హాల్ని నేను సైజ్ డిఫైన్ చేశాను. ఓకే, అండ్ లో రూఫ్ అటక, చాలా పెద్ద అటక, ఇదంతా అటకనే వస్తుంది. డైనింగ్ కూడా చాలా పెద్దదండి, పై కింద ఎంత వచ్చిందో ఆల్మోస్ట్ డైనింగ్ కూడా అదే సైజ్ ఆఫ్ డైనింగ్. సో ఇక్కడ యూపీబీసీ విండో అండ్ ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయండి. సో డైనింగ్లో ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. సో నార్త్ డోర్ ఇచ్చారు. సో కరెక్ట్గా ఈశాన్య మూల, ఇక్కడ కిటికీ వచ్చింది, యూపీబీసీ విండో అండ్ ఈశాన్య మూల ఎగ్జాక్ట్లీ పూజా రూమ్ ఇచ్చారు. ప్రతి చోట టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయండి. కూర్చొని పూజ చేసుకునేంత పూజా రూమ్. నెక్స్ట్ కిచెన్, కింద కంటే పైన కిచెన్ కొద్దిగా పెద్దదిగా వచ్చింది. సో ఒకసారి మనం కిచెన్ సైజ్ చూద్దాం. 9.250, కింద 8 వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 8.125. సో కిచెన్ సైజ్ పెరిగింది ఇక్కడ. కిచెన్లో టైల్స్ కానీ ట్యాప్స్ కానీ వండర్ఫుల్ వచ్చాయి. వాటర్ ప్యూరిఫైర్ కంటే ఎగ్జాస్టర్ ఫ్యాన్కి యూపీబీసీ విండో వచ్చింది. స్టీల్ వాష్ బేసను మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా షెల్ఫ్స్. 4 బర్నర్ స్టవ్ ఈజీగా పెట్టుకోవచ్చు ఆ గ్రైండర్ స్టవ్ మీద. సో వండర్ఫుల్గా. సో స్విచ్ బోర్డ్స్ కూడా, కాలీ స్విచ్ బోర్డ్స్, కాస్ట్లీ స్విచ్ బోర్డ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ ఏరియా మొత్తం బయట అంతా గ్రనైటే వచ్చింది, ఇందాకే చూపించాను మీకు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి వాష్ ఏరియా. సో వాష్ ఏరియా ఇటు నుంచి వచ్చింది, బయట నుంచి వెళ్తున్నానండి లోపలికి ఇప్పుడు. సో చుట్టూ తా బార్డర్. సో అది ఈస్ట్ అవైలబిలిటీ కూడా ఉంది, ఇంకోటి ఈస్ట్, అది కూడా నేను వీడియోలో చూపిస్తాను. అది 150 square yards G+1, అది కూడా అవైలబిలిటీ ఉందండి. సో నార్త్ డోర్లోంచి లోపలికి వచ్చేసాను. సో డైనింగ్, హాలు, సో మొత్తం టోటల్ హౌస్ ఇదండి. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే 9505489842, 9505489842, నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తానండి, చూసుకొని నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.